ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ నెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఫలితాలు తెలియజేస్తాను నా పరిజ్ఞానం సహకరించిన మేరకు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఎదుటివాళ్ళకి సహాయం చేస్తారు. మీరు చేసిన సహాయంతో వాళ్ళు ఒక మంచి స్థితికి చేరుకుంటారు. ఇది మీ మానసిక ఉత్సాహానికి సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ మనం చేసినటువంటి మంచి పనులే మనల్ని కాపాడతాయి. మనం చేసే దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలే అవి మనకు తుదికంట మన వెంట ఉంటాయి. మధ్యలో చేసినటువంటి పనులన్నీ కూడాను పెద్దగా ప్రయోజనం ఉండదు. వాటి వల్ల ఏదో మనం ధర్మంగా చేయాలి కాబట్టి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఆ విధంగా నిర్వహిస్తున్నవి తప్ప నిజంగా వెంట వచ్చేది కర్మఫలంతో పాటు వచ్చేది మనం చేసినటువంటి దాన ధర్మాలన్నీ మీ గట్టి భావన మీ అభిప్రాయం. దాని అనుసరించే మీ యొక్క కార్యక్రమాలు మీ యొక్క విధానాలు పద్ధతుల్ని మార్చుకుంటారు. అయితే ఈ విషయం ఎవరికి పెద్దగా తెలియదు. మీ మనసులో ఉన్న భావం మీ వరకు తప్ప ఇతరులకు తెలిసే అవకాశం లేదు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు, వివాహాది శుభకార్యాల సంబంధమైన విషయాలు, పునర్వివాహ సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సానుకూలం పడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం చేసే పరిత్రాలు ఓ కొలిక్కి వస్తాయి. మానసిక సంతోషం కలుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే మంచి ఆఫర్ రావటం జరుగుతుంది. ఆ మంచి ఆఫర్ని ఉపయోగించుకుంటారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. సొంత వాళ్ళకి, కన్నవాళ్ళకి, పెద్దలకి ఆర్థిక సహాయం అందిస్తారు. అదేవిధంగా సహోదర సహోదరి వర్గానికి కూడా అండగా ఉంటారు. అదే కోణంలో వాళ్ళని ఉత్సాహపరుస్తారు. భవిష్యత్తు బాగుంటుంది, బాగా చదువుకోండి, మీకు మంచి ఉద్యోగాలు వస్తాయి అని వాళ్ళని ప్రోత్సహించి ఓ దారిలో పెట్టే కార్యక్రమంలో తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. స్నేహితుల వల్ల కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అందుకని తాత్కాలిక కొంతమందితో స్నేహ బాంధవ్యాల్ని తుంచుకోకుండా అటు పెంచుకోకుండా మధ్యస్థంగా ఉండిపోతారు. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. అస్తమంలో శని నడుస్తున్నప్పటికీ కూడాను మీ అదృష్టానికి మీ అవకాశాలకి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి విషయంలోనూ మీదైన ముద్ర వేసుకొని
ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గట్టి పట్టుదలతోటి కృషి చేసి విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. ప్రాథమికంగా కానివ్వండి, ప్రైమరీగా గవర్నింగ్ కానివ్వండి, కొన్ని వ్యతిరేక ఫలితాలు వచ్చినా మీరేమాత్రం చెల్లించరు. అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పని అదేవిధంగా అదే పాటలో కృషి చేస్తారు. మీరు అనుకున్నటువంటి మంచి ఫలితాలని మీరు పొందగలుగుతారు. ఓ రకమైనటువంటి మొండి పట్టుదలతోటి మనం కాకపోతే ఎవరు సాధిస్తారు అనే దూరంలో మీరు నడుచుకుంటారు. విద్యా సంపదల విషయాల్లో మంచి పురోగతి గోచరిస్తుంది. ఇతర దేశాలు వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి కోరిక ఉన్నవాళ్ళకి ఆ కోరిక ఈ వారం నెరవేరే పరిస్థితిగా ఉంది. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. అదే కోణంలో ఇంటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా పిల్లల విషయంలో క్రమశిక్షణాయుతమైన పద్ధతుల్లో వాళ్ళని నడిపించాలని మీరు గట్టిగా ఆశిస్తారు. కొన్ని కొన్ని ఇబ్బందులు పిల్లల వల్ల ఎదురైనా వాటిని జాగ్రత్తగా సర్దుబాటు చేసుకోగలుగుతారు. అదేవిధంగా చాలా విషయాల్లో మీ అభిప్రాయాలు ఇతరుల అభిప్రాయాలు వేరువేరుగా ఉన్నా మీరు సర్దుకుపోయి ఏదో విధంగా కార్యాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీరు ఓపిక పడతారు. ఆ రకమైన ఓపిక మిగిలిన వాళ్ళకి చాలా తక్కువ. వాళ్ళకి ఏదైనా ఇష్టం లేని పని జరిగిన వెంటనే వాళ్ళతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత రావాల్సిన ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతింటాయి. వీళ్ళతో విరోధం పెట్టుకున్న కారణం చేత వాళ్ళ వర్గం మొత్తానికి దూరం కావాల్సి వస్తుంది. కానీ మీరు అలా చేయరు, మధ్య మార్గంగా వెళ్తారు. ఎదుటివాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకొని మాటను అనుసరించి ఓ రకమైన వ్యతిరేకమైన వాతావరణం ఉన్నప్పుడు కూడాను మంచి వాతావరణం వచ్చే వరకు ఓపిక పడతారు. వివాహాది శుభకార్యాలు సానుకూల పడతాయి. పునర్వివాహ సంబంధాల విషయాలు కూడాను సానుకూల పడతాయి. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వాళ్ళకు కూడా శుభకార్యాలు కుదురుతాయి, పెళ్ళిళ్ళు కుదురుతాయి. మనిషికి పట్టినటువంటి దరిద్రాలని పోయి ప్రశాంతంగా ఉండటానికి, లక్ష్మీ కటాక్షం పొందడానికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఐశ్వర్యనాగిని అనే పొడితోటి స్నానం చేయండి. స్నానం చేసినప్పుడు బొక్కెల్లో ఐశ్వర్యనాగిని 2 చెంచాలు వేసి స్నానం చేయండి. ఇది ఆచరణలో మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది ఎప్పుడో త్రేతాయుగ నాటి నుంచి వస్తున్నటువంటి ప్రక్రియ. ఇది మన పూర్వీకులు తెలియజేశారు. దీనివల్ల లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుందని శాస్త్రకారుల ప్రబోధం. కనుక మనం దీన్ని ఆచరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతుల్ని సాధించగలుగుతారు. మీ పట్టుదలకి, మీ కృషికి దైవానుగ్రహం తోడవుతుంది. దైవం అనుకూలంగా ఉన్నప్పుడు మీరు సాధించలేనిది ఏమీ ఉండదు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ ఏదైతే ఉందో, ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి మీరు పెట్టుకున్న టార్గెట్టు, అది సఫలీకృతం అవుతుంది. ఏమీ సందేహం లేదు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, బిజినెస్కి సంబంధించిన చదువు, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెన్సీకి సంబంధించినటువంటి విద్య, వీటన్నింటిలో కూడాను రాణించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ముద్రని ప్రత్యేకంగా నియమించుకోగలుగుతారు. ఈ పని చేశారు అంటే
పలానా వాళ్ళు చేశారు అని. ఈ పుస్తకం వచ్చింది అంటే ఇది పలానా ఆయన రాసిన పుస్తకం అని. ఈ మాట చెప్పారు అంటే ఇది పలానా ఆయన చెప్పాడు అని చెప్పని. అంటే మీరు చేసేటటువంటి ప్రతి పనికి ప్రజల్లో మీదైన శైలిలో ముద్ర వేయగలుగుతారు. ఇది చాలా గొప్ప విషయం, అందరి వల్ల అయ్యేది కాదు. అదేవిధంగా వివాహాది శుభకార్యాల విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకుంటారు. ఇంట్లో వాళ్ళ నిర్ణయానికి, పిల్లల నిర్ణయానికి వదిలివేస్తారు. డబ్బులు ఖర్చు పెట్టే విషయం వరకు మాత్రం నేను చూసుకుంటాను. సంబంధాలు ఏవి నచ్చాయో, ఏవి నచ్చలేదో, మీకు అనుకూలమైంది ఏదో, కాంతి ఏదో నాకు తెలియదు కాబట్టి మీరే చూసుకొని నిశ్చయించుకోండి. నా ఆశీస్సులు ఉంటాయి, నా సహకారం ఉంటుంది, నా అండదండలు ఉంటాయని మెల్లిగా ఆ బాధ్యత నుంచి మీరు తప్పుకుంటారు. ఎందుకంటే మీరు సంబంధం తీసుకొని వస్తే ఇది అమెరికా సంబంధం కాదే అని, అమెరికా సంబంధం తీసుకొని వస్తే అమెరికాలో ఈ అబ్బాయి న్యూయార్క్లో ఉండట్లేదే అని అదొక వంక. అన్ని బావుల సంబంధం తీసుకొని వస్తే మనిషి అంత పొడుగ్గా లేడే, పొట్టిగా ఉన్నాడు, అమ్మాయి పక్కన ఆంతాడా అని మరొక ప్రశ్న. వాటికి కూడా సిద్ధపడి మరొక మంచి సంబంధం తీసుకొని వస్తే వాళ్ళ సాంప్రదాయం అంత బాగున్నట్టుగా లేదు, పెద్దగా డబ్బులున్న వాళ్ళు కాదు, అలాంటి పేద ఇంట్లో పిల్లలు ఎలా ఇస్తాం, అబ్బాయి చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు అమెరికాలో అది బాగానే ఉంది, కానీ వీళ్ళకి కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి కదా, ఆర్థికపరమైన బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు కాబట్టి ఈ సంబంధం కూడా వద్దు. ఇలాంటి వంకలు విని 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 విసిగిపోయి నేను డబ్బులు ఖర్చు పెడతాను మీరు పెళ్ళి సంబంధం మీరు చూసుకోండి అని చెప్పని మీరు బాధ్యత ఇంటి వాళ్ళ మీదకే వదిలేస్తారు. అదే కోణంలో మానసికమైనటువంటి సంతోషంతో సమాజ శ్రేయస్సు కోసం, విద్యార్థిని విద్యార్థుల శ్రేయస్సు కోసం కొన్ని మంచి పనులు చేస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు చేసే నూతన ప్రయత్నాలు ఖచ్చితంగా కలిసి వస్తాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు తప్పకుండా లభిస్తుంది. మనిషికి పట్టిన దరిద్రాలన్నీ పోయి లక్ష్మీ కటాక్ష కలగడానికి ఉదయం సాయంత్రం ఐశ్వర్య నాగినితోటి స్నానం చేయండి. ఐశ్వర్య నాగిని 2 చెంచాలు బొక్కెల్లో వేసుకొని స్నానం చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని శాస్త్రకారుల ప్రబోధం. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో వెసులుబాటు లభిస్తుంది. నష్టపోయామని భావించే చోట తిరిగి మీ లాభాలను మీరు చేజిక్కించుకోగలుగుతారు. అదేవిధంగా షేర్స్ బిజినెస్కి, గ్యాంబ్లింగ్కి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. అదే కోణంలో ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకుంటారు. అన్ని సమస్యల్ని పరిష్కరించుకొని సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యూనియన్ కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీరు లేవదీసినటువంటి సమస్యల వల్ల, పోరాడినటువంటి సమస్యల వల్ల కొంతమంది అమాయకులైన వాళ్ళకి న్యాయం జరుగుతుంది, వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. చొరవ తీసుకొని మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వల్ల చాలామందికి కలిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. న్యాయస్థానాల పరంగా వచ్చిన తీర్పులు మీకు వ్యక్తిగతంగా కూడా అనుకూలంగానే ఉంటాయి.
స్థిరాస్తులు సంబంధించిన వ్యవహారాలు, డాక్యుమెంట్స్ ఉన్నటువంటి లోపాలు, ఇవన్నీ కూడా సక్రమంగా మీరు అధ్యయనం చేసి ఏది మంచి విధానము దాన్ని అనుసరించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి చిక్కులు కూడా తొలగిపోతాయి, మానసిక సంతోషం కలుగుతుంది, ఇంట్లో మరొకరి సంపాదన పెరుగుతుంది, కొంత ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొన్ని రకాలైన ఇబ్బందులు, నూతనమైనటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఉన్నప్పటికీ కూడాను ఏదో విధంగా వ్యాపారాన్ని సజావుగా నడిపించడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతలో కొంత ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కొంచెం గడ్డు రోజులుగా ఉన్నాయి. ఇది చాలా కాలం క్రితం చెప్పడం జరిగింది. త్వరలోనే వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్రమంగా అమలు జరుగుతాయి. వివాహాది శుభకార్యాల సంబంధమైన విషయాల్లో మానసికమైన సంతోషం కలుగుతుంది. పెద్ద స్థాయి సంబంధం, సాంప్రదాయ కుటుంబంలో సంబంధం కుదరడం అనేది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. వాళ్ళు అడిగే కట్నం మనం ఇవ్వగలుగుతామా లేదా అని చెప్పి మీరు ఆలోచిస్తారు. అసలు మనం సరితూగలుగుతామా వాళ్ళతోటి అని కూడా మీరు ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళు ఒక్క పైసా కూడా కట్టవక్కర్లేదు, మీ అమ్మాయి చేసుకుంటాం అని వాడు చెప్పడం అనేది జరుగుతుంది. భగవంతుడు ఉన్నాడని చెప్పని మీరు మరొకసారి నిత్యం ప్రార్థించే దేవుడికి నమస్కారం చేసుకుంటారు. ఆ రకమైనటువంటి మంచి ఉపశమనం అనేది, ప్రయోజనం అనేది, అభివృద్ధి అనేది గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 చెంచాలు ఐశ్వర్య నాగిని బొక్కెల్లో వేసి పొడిని స్నానం చేయటం వల్ల మనిషికి పట్టిన దరిద్రాలని పోయి అష్టలక్ష్మి వైభోగం ఏర్పడుతుందని శాస్త్రకారుల ప్రబోధం. కనుక ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు వచ్చేస్తున్నాయి. వ్యక్తులను దూరం చేసుకోవడం వల్ల, సంబంధ బాంధవాలు దూరం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందికి గురవుతారు. మీ మనస్తత్వం కానీ, మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ ఇతరులకు ప్రయోజనం కల్పించేవిగా ఉంటాయి, కానీ మీకు ప్రయోజనం కల్పించేవిగా ఈ వారం ఉండవు. అదేవిధంగా ప్రతి విషయంలోనూ ఇతరుల మీద అతిగా ఆధారపడటం, వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళు ఏం చెప్తే అది చేయటం, మీ యొక్క మానసికమైనటువంటి సంకల్పాలకు విరుద్ధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాల్సి రావటం జరుగుతుంది. సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ ఆరోగ్యం గురించి కొంత దిగులు అనేది ఉంటుంది. వాళ్ళ సరైన దారిలో పెట్టాలి, ఆరోగ్యవంతులుగా తయారు చేయాలి, నూతనమైన వైద్య విధానాన్ని అనుసరించాలి అని మీరు భావిస్తారు. అదే రకమైన కోణంలో మీరు శ్రమిస్తారు, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభించే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా చేస్తున్న ఉద్యోగం మరింత బలపడుతుంది, ప్రమోషన్ లభిస్తుంది, లేకపోతే శాలరీ పెంచుతారు. ఇవేవి జరగకపోతే వేరే కంపెనీలో మరింత ఎక్కువ డబ్బులతోటి మంచి ఆఫర్ వచ్చే అవకాశం గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి తప్పకుండా ఈ వారం మంచి ఉద్యోగం లభిస్తుంది, ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి గురించి అయితే తక్కువగా ఎస్టిమేట్ వేశారో వాళ్ళతోటే మీకు అవసరాలు ఏర్పడటం మీ ఇబ్బందికి కారణమవుతుంది. ప్రతి విషయంలో ప్రతి వాళ్ళని మనసులో ఎలా ఉన్న అభిప్రాయం గౌరవించడం అనేది
నేర్చుకోవడం చెప్పదగిన సూచన. కట్టవీర్పు మాటలు, పుల్లవీర్పు మాటలు, వ్యంగ్యంగా మాట్లాడడం, వాదనలో ఎదుటివాళ్ళని జయించాలని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడడం, ఇలాంటివి చేయటం వల్ల మీరు సాధించేది ఏమీ లేదు. ఉన్నటువంటి నలుగురు మనుషులు కూడాను దూరంగా అవడం తప్ప మీ అభిప్రాయంతో ఏకీభవించేవాళ్ళు ఎవరూ ఉండరు. సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించాలని పెద్దలు చెప్పిన హితబోధని మీరు వింటారు. మంచి ఫలితాలని వారాంతంలో సాధించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల సంబంధ విషయాలు ముడిపడతాయి. అదే కోణంలో పెళ్లి కాని మగపిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కూడా తీరిపోతుంది. వాళ్ళకు కూడా శుభకార్యాలు, వివాహ సంబంధమైన విషయాలు కుదురుతాయి. ఏవి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి అన్ని రకాలైనటువంటి నిశ్చితార్థాలు పోయి లక్ష్మీ కటాక్ష కలగడానికి ఉదయం పూట సాయంత్రం పూట స్నానం చేసేటప్పుడు బొక్కెల్లో 2 చెంచాలు ఐశ్వర్య నాగిరి పొడిని వేసి కలుపుకొని స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ శనివారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కన్యారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. అదే కోణంలో ప్రతి విషయంలో కూడాను ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మీరు చేస్తున్న విధానం కొత్త విధానంలో సానుకూలమైన ఫలితాలని లాభాలని సాధించగలుగుతారు. ఏమీ ఇబ్బంది లేదు. ఈ చార్ట్ అకౌంటెన్సీ ఎగ్జామ్స్లో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ వారం విజయవంతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా మీ జీవితాశయమైనటువంటి లా చదువుకోవడం కూడాను మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. చాలా పట్టుదలతోటి ఇంట్రెస్ట్ తోటి చదువుతారు. ఏదో లా డిగ్రీ రావాలని కాదు, అసలు ఆ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, ఆ న్యాయశాస్త్రం ఎలా ఉంటుంది అనేటువంటి శ్రద్ధతోటి మీరు చదువుకుంటారు. ఆ రకమైన ఇంట్రెస్ట్ మీకు ఆ సబ్జెక్టు మీద కలుగుతుంది. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ప్రతి విషయంలో కూడాను ఈ గ్రామ స్థితికి సంబంధించిన ఇబ్బందులు పడేవారు సరస్వతి తిలకాన్ని ధరించండి, జ్ఞానచూర్ణాన్ని సేవించండి, మేధో దక్షిణాభూతి రూపుని మెళ్ళ వేసుకోండి. జ్ఞాపశక్తి బాగుంటుంది, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దూర ప్రాంతాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు వాటికి ఆటంకాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మరొక ప్రయత్నంలో అది విజయవంతమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాతనే విజయం అనేది సంప్రాప్తిస్తుంది చాలామందికి. కానీ మీరు ఒక ప్రయత్నానికే నిరుత్సాహపడటం అనేది సరియైన విధానం కాదు. మనోధైర్యాన్ని కలిగి ఉండండి. అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి ప్రఖ్యాతి లభిస్తుంది. ఒక కోణం నుంచి చెడ్డ పేరు కూడా వస్తుంది. ఈ కాలేజీలో, ఈ స్కూల్లో వీలైనంతగా దోచుకుంటున్నారు. పిల్లలకి చెప్పేది లేదు, చచ్చేది లేదు, అక్కడ ఏ ఫెసిలిటీ లేవు. టీచర్లకి ఏమైనా 3,000 జీతం ఇస్తున్నారు, మా దగ్గర ఉన్న 50,000 డొనేషన్ తీసుకుంటారు. విద్యా వ్యాపారం చేస్తున్నారు, ఆ వ్యాపారం కూడా సరిగ్గా లేదు, అందులోనూ మోసం చేస్తున్నారు అని ఇలాంటి మాటలు వినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇవి మీ విద్యా సంస్థ మీద పెద్దగా ప్రభావం చూపించవు. ఎందుకంటే ఎవరికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేనప్పుడు మిమ్మల్ని విమర్శించినా మీ దగ్గరికే రావాలి. తప్పేదే ఉంది,
అందుకని మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎదుటి వాళ్ళు మాట్లాడిన మాటల్ని మనసుకు తీసుకోకుండా వదిలేమని చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. దూర ప్రాంతంలో విలువైనటువంటి కొద్దిపాటు ఆస్తుల్ని కొనుగోలు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్ని సంతృప్తికరంగా చేసుకోగలిగాం అనేటువంటి మానసిక సంతోషం కలుగుతుంది. ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. క్రీడల్లోనూ సాహిత్య కళా విషయాల్లోనూ సాంస్కృతిక విషయాల్లోనూ మంచి పురోగతిని సాధించగలుగుతారు. మీ యొక్క టాలెంట్కి తగినటువంటి గుర్తింపుని అవార్డుల్ని రివార్డుల్ని పొందగలుగుతారు. అదే కోణంలో కొన్ని సమస్యల గురించి భయపడి వాటి పరిష్కారం ఏం చేయాలో తెలియక దొంగ స్వామీజీల్ని దొంగ గురువుల్ని దొంగ బాబాల్ని నమ్మి వాళ్ళు ఇచ్చినవి తీసుకొని వాళ్ళ వల్ల తీవ్రంగా నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. తీరా మనం కలిసింది ఏమీ తెలియనటువంటి సర్ణాసులను అని చెప్పని మీరు గ్రహించి ఎంతకాలం బాధపడతారు. అందుకని ప్రతి విషయంలో కూడాను ఏదైనా ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు పలానా వాడు ఎట్లాంటి వాడు ఏమిటి అనేటువంటి ప్రాథమిక విచారణ చేసి జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారు సమస్తమైన దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్ష కలగడానికి ఐశ్వర్య నాగిని అనే పొడితోటి రెండు చెంచాల పొడితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అదేవిధంగా వ్యవహారపరమైన ఇబ్బందులు, వ్యాపారపరమైన ఇబ్బందులు, వీటన్నిటి అధిగమించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. మన ప్రత్యేకత మనం నిలబెట్టుకోవడానికి చేయవలసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా చేయాలని చెప్పి భావిస్తారు. కానీ ఆచరణలో అవి అంత ప్రభావాన్ని చూపించలేవు. ప్రతి విషయంలో కూడాను ఇతరులకు ఉన్నటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది లేకపోవటం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో, ప్రాంతీయ విభేదాలు ఏవైతే ఉన్నాయో, అవి మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ వివాహ శుభకార్యాల విషయాలు కానివ్వండి, విదేశాల సంబంధాల విషయాలు కానివ్వండి, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కానివ్వండి, వీటన్నిటికి సంబంధించి వారాంతంలో అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి కోణంలోనూ మిమ్మల్ని విమర్శించాలని చెప్పని ఎదురుచూసే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి పొరపాటు మీ వైపు తొలగకుండా జరగకుండా చూసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతి విషయంలోనూ మీకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పరచుకోగలుగుతారు. మీ శైలిని, మీ పద్ధతిని, మీ బ్రాండ్ని, దానికి ఉన్నటువంటి గుడ్ విల్ని కోల్పోకుండా జాగ్రత్త వహించండి. అది అన్నిటికంటే కూడాను చాలా ముఖ్యమైనది. మంచి రోజులు ఎప్పుడైనా రావచ్చు. ఆ మంచి రోజులు వచ్చినప్పుడు మీ బ్రాండ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని వివరించడానికి, తెలుసుకోవడానికి ఆసక్తి కలిగినప్పుడు అవి మీ దగ్గర లేకపోతే ఇబ్బందికరమైన పరిణామాలు సంప్రాప్తిస్తాయి. మీరు పడినటువంటి కష్టానికి తగినటువంటి గుర్తింపు లభించదు. అందుకని మీదైనటువంటి శైలి ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోకుండా అలాగే ఉంచండి. వివాహాది శుభకార్యాల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అదేవిధంగా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసిన వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వారాంతంలో నూతనమైనటువంటి ఆఫర్ ఒకటి వస్తుంది. అదేవిధంగా ఈ
మానసికమైన ఒత్తిడి తట్టుకోవడానికి మెడిటేషన్ వల్ల యోగా వల్ల చాలా వరకు ఉపశాంతి కలుగుతుంది. అందులో ఏమి కూడాను సందేహం లేదు. మీరు ఇబ్బందులు పడుతూ కూడాను సహోదర సహోదరి వర్గానికి సహాయం చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళకి మీరు సహాయం చేస్తారు. రుణం చేసి సహోదరి వర్గానికి సహాయపడతారు, మనసంతోషం కలుగుతుంది. అదేవిధంగా పెళ్లి కాని మగపిల్లల విషయం ఒకటి ఇబ్బందికరంగా మారుతుంది, పునర్వాస సంబంధమైన విషయాలు మాత్రం ముడిపడతాయి. ఈ ఎపిసోడ్ చివరిలో చాలా ఆసక్తికరమైన అంశం గ్రహగతులు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోండి. ఈ ఎపిసోడ్ చివరిలో తెలియజేస్తాను. అదేవిధంగా సర్వారిష్టాలు పోయి లక్ష్మీదేవి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం ఏర్పడడానికి ఐశ్వర్య నాగిని అనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం 2 చెంచాలు వేసి బొక్కెల్లో స్నానం చేయండి, అన్ని దళితాలు పోతాయి, లక్ష్మీ కటాక్షం తప్పకుండా సంప్రాప్తిస్తుందని ప్రబోధకుల ఉవాచ కనుక మీకు తెలియజేస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలని చాలా వరకు విజయవంతమైన ఫలితాలతోటే ముగించగలుగుతారు. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే విధానం ఏదైతే ఉందో దానివల్ల ప్రయోజనాలు పొందుతారు. ఇతరుల గురించి, ఇతరుల అభివృద్ధి గురించి, స్నేహితుల గురించి, పక్క వాళ్ళ గురించి ఆలోచన అనేది చేయడం మానేస్తారు. మనసులో కూడా వాళ్ళెవ్వరిని రానియరు. మనమేమిటి, మన అభివృద్ధి ఏమిటి, పిల్లలేమిటి, వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే విషయాల మీదే మీరు ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. ఇతర విషయాల మీద దృష్టిని కేంద్రీకరించినప్పుడు మానసికమైనటువంటి ఓ రకమైనటువంటి దిగజారుడు ప్రభావం కలుగుతుంది. మనమేదో అందరికంటే తక్కువైపోయామా అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. అందుకని అలాంటి విషయాలు పట్టించుకోవడం చెప్పదగినటువంటి సూచన కానే కాదు. మీ నిర్ణయమే కరెక్ట్. ఆ రకంగా మీరు చేయటం వల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని మరింత గట్టిపరుచుకోగలుగుతారు. శత్రువర్గానికి సరిగైనటువంటి గుణపాఠాన్ని నేర్పగలుగుతారు. ఏలినాశని నడుస్తుంది కాబట్టి అఘోర పాశుపత హోమం చేయించడం అనేది వృషిక రాశి వారికి చెప్పదగిన సూచన. ఈ ఎపిసోడ్ చివరిలో గ్రహగతుల ఫలితాలు అనేటువంటి ఆసక్తికరమైన అంశాన్ని కూడా వినండి. ఐశ్వర్య నాగిని అనేటువంటి పొడితోటి ఉదయం 2 చెంచాలు సాయంత్రం 2 చెంచాలు బొక్కెళ్ళు వేసుకొని స్నానం చేయండి. దానివల్ల పట్టుకున్న దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుందని ప్రబోధకుల ఉవాచ కాబట్టి ఆ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నాను. ఇది త్రేతాయుగం నాటి తంత్రం. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
astro.inలో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ అంతో ఇంతో ప్రతి వాళ్ళకి సహాయం చేయాలనే ధోరణిలో మీరు ఆలోచన చేస్తారు. రాజకీయ నాయకులు ఉన్నత స్థానంలో ఉన్న అధికారుల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను లంచాలు పొంది పనిగానటువంటి పరిస్థితి గోచరిస్తుంది. తెలిసిన వాళ్ళకు కూడా లంచాలు ఇచ్చి పనులు చేయించుకోవాల్సిన దౌర్భాగ్యం అనేది ఏర్పడుతుంది. ఏది ఏమైనా సామాజికమైనటువంటి సంబంధాలు ఈ సమాజంలో ఏమీ లేవు. అన్నీ కూడా వాణిజ్యపరమైన ఆర్థికపరమైన సంబంధాలని ద్రోహపరుచుకుంటారు. ఇక మనం కూడా అదే కోణంలో నడవాలి, లేకపోతే బండి నడవదు అనే పద్ధతిలో మీరు ఉంటారు. మీ విధానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సడలిస్తారు. నలుగురితో పాటు నారాయణ, పదిమందితో పాటు గోవింద అనే విధంగా నడుచుకుంటారు. అంటే ఇప్పటిదాకా స్ట్రిక్ట్గా ఉన్నటువంటి మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి ఇన్నాళ్ళు ఎవరినైతే మీరు విమర్శించారో వాళ్ళతో కలిసి నడవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇందువల్ల మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు, మానసికంగా మాత్రం సంతృప్తి పొందలేరు. మానసిక సంతృప్తి ఎవరికి కావాలి? మాకు అక్కర్లేదు అంటారు ఇంటో వాళ్ళు. డబ్బులేవి మిగతా వాళ్ళలాగా నువ్వు ఎందుకు సంపాదించట్లేదు? క్లర్క్లు హెడ్ క్లర్క్లే సంపాదిస్తున్నారు. ఉన్నతమైన పొజిషన్లో ఉండి నువ్వు సంపాదించకుండా అప్పులు చేసి ఇళ్ల మీదకి అప్పుల వాళ్ళు రావడం ఏంటి? అతనికి ఉద్యోగం దేనికి? ఇంత స్ట్రిక్ట్గా ఉండే వాడి పిల్లల్ని ఎందుకు పుట్టించావు? వాళ్ళని ఎందుకు కరణం? వాళ్ళ ఫీజులు ఎట్లా? వాళ్ళ హాస్పిటల్ బిల్స్ ఎట్లా? వాళ్ళు ఏం పెట్టి చదివిద్దాం అనుకుంటున్నావు? అసలు నందుకు పెళ్లి చేసుకున్నావు? ఇలాంటివన్నీ వస్తాయి, వచ్చాయి కూడా. ఏం చెప్తారు సమాధానం? ఏమీ చెప్పలేదు. తలకాయించుకొని సంపాదించవలసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించాలని నిర్ణయించుకుంటారు. వివాహాది శుభకార్యాలు ఉడిపడతాయి, మానసిక సంతోషం కలుగుతుంది. ఏమీ ఆందోళనపడవద్దు. ప్రతి విషయంలో కూడాను మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండటమే ధనంగా భావించండి. ఈ ఎపిసోడ్ చివరిలో గ్రహగతులు ఫలితాలు అనేటువంటి ఆసక్తికరమైన అంశాన్ని మాత్రం వినండి. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయటికి బయలుదేరి వెళ్ళండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించేవారు ఉదయం పూట సాయంత్రం పూట ఐశ్వర్య రాగిని అనేటువంటి దాంతో ఆ పొడితోటి 2 చెంచాల పొడి బొక్కెల్లో వేసుకొని ఉదయం సాయంత్రం స్నానం చేయటం వల్ల సర్వారిష్టాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుందని మహర్షుల ఉవాచ కనుక మీకు తెలియజేస్తున్నాను. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏలినాటి శని ప్రభావం వల్ల చేతి వరకు వచ్చినటువంటి వ్యవహారాలు చేజారిపోయే అవకాశం ఉంది. ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి నల్ల నువ్వులు 1.5 కేజీ దానంగా ఇస్తే ఈ ఏలినాశని ప్రభావం అనేది చాలా వరకు తగ్గిపోయి మంచి ఫలితాలు రాజయోగం సంప్రాప్తిస్తుంది. ఇది మకర రాశి వారికి, ధనుసు రాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ఈ 3 రాశుల వారికి వర్తిస్తుంది. మకర రాశిలో జన్మించిన వారికి ఈ వారం వివాహ శుభకార్యాలు ముడిపడతాయి, విద్యా సంబంధమైన విషయాలు ముడిపడతాయి, పిల్లలకు సంబంధించిన సమస్యలు కొలిక్కి వస్తాయి, ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు అవసరం అవుతాయి. అదే కోణంలో మానసికమైనటువంటి
సంతోషం కలిగే విధంగా కొన్ని వార్తలు కూడా వినగలుగుతారు. అదే కోణంలో మీ శత్రువర్గాన్ని ఎదుర్కోవడానికి మీరు రకరకాల మార్గాలు ఎంచుకోవడం జరుగుతుంది. అందులో కొన్ని మీరు చేయలేని పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎదుటి వాళ్ళకి పురమాయించి వాళ్ళనైనా ఆ విధంగా చేయమని చెప్పని ప్రోత్సహిస్తారు. మీ శత్రువులు ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమంలో మీరు విజయం సాధించే అవకాశాలు చాలా స్వల్పం. అందుకని సొంత కార్యక్రమాలు చూసుకోవడం, ఇంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపించడం చెప్పదగిన సూచన. ఇంట్లో జీవిత భాగస్వామి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఏ రకమైన అభిప్రాయంతో ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళ మనసుకి అనుగుణంగా నడుచుకోవటం అనేది ఈ వారం చెప్పదగిన సూచన. అదే కోణంలో వివాహాది శుభకార్యాల సంబంధించిన విషయాలు స్నేహితుల వల్ల బంధువుల వల్ల ఒక కొలిక్కి వస్తాయి. పునర్వివాహ సంబంధమైన విషయాలు కూడాను అద్భుతమైనటువంటి దైవానుగ్రహం లభిస్తుంది, మంచి సంబంధం కుదురుతుంది, మానసికమైన సంతోషం కలుగుతుంది. పెళ్లి కాలంలో మగపిల్లల విషయంలో ఇంకా పెళ్ళి ఎన్నమావిలాగానే గోచరిస్తుంది, ఏమీ అందులో మార్పు లేదు. చదువుకోవడంలో ఎంతో శ్రద్ధ చూపించినా, కార్యాలయంలో ఎంతో కష్టపడ్డా ఇక్కడ ఉన్న మార్కులు రావు, అక్కడ గుర్తింపు రావు, గుర్తింపు లేదు. ఈ రకమైన ఇబ్బంది విద్యాపరంగాను ఇటు వృత్తిపరంగాను ఎదుర్కోవాల్సిన స్థితి గోచరిస్తుంది. గ్రీన్ కార్డు కోసం పత్రాలు తీసిన వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను స్నానం చేసేటప్పుడు ఐశ్వర్య నాగిరి అనేటువంటి పొడితోటి 2 చెంచాలు బొక్కెల్లో వేసి ఉదయం సాయంత్రం స్నానం చేయటం వల్ల దారిద్ర్యపరమైన విషయాలన్నీ కూడా పోయి లక్ష్మీ వైభవం సంప్రాప్తిస్తుందని ప్రబోధకుల ఉవాచ. అదే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట దగ్గర 8 ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ కూడా సానుకూల పడతాయి. మీరు అనుకున్నటువంటి మార్గంలో ఏదైతే విజయాలు సాధించాలని చెప్పి మీరు కోరుకున్నారో దానికి అవసరమైన మంది మార్పులని మీరు దొరకబుచ్చుకోగలుగుతారు, అందరి యొక్క ఆదరణ పొందగలుగుతారు. వైరివర్గంలో ఉన్నటువంటి చీలిక ఏదైతే ఉందో అది మీకు ఉపయుక్తంగా మారుతుంది. స్త్రీల వల్ల సహాయ సహకారాలు లభిస్తాయి, వాళ్ళ వల్ల మీకు కొన్ని రకాల ప్రయోజనాలు నెరవేరుతాయి. మంచి వ్యక్తిగా, మాట తప్పని వ్యక్తిగా మీకున్నటువంటి ఖ్యాతి చాలా విషయాల్లో డబ్బుల కంటే ఎక్కువగా పనిచేస్తుంది. సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి మెల్లిమెల్లిగా కృషి చేయాలి అని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. అదే కోణంలో ఈ కుంభరాశి వారికి ఇప్పుడు ఏకాదశంలో శని నడుస్తున్నాడు. ఇది చాలా మంచిది, మీకు చాలాసార్లు చెప్పా కూడా. 6.5 సంవత్సరాల పాటు కుంభ మీనరాశుల వారికి చాలా అద్భుతంగా ఉంది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. మంచి కార్యక్రమాలు ఏమైనా ఉంటే, వ్యాపార సంబంధమైన విషయాలు ఏమైనా ఉంటే, నూతన వ్యాపారాలు ప్రారంభించే విషయం ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే ప్రారంభం చేసుకోవచ్చు. సివిల్ సర్వీసులకి ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఇదే మంచి సమయం అని చెప్పని భావించండి. ఒక అన్ని రకాల పోటీ పరీక్షల్లో కూడాను మీరు విజయం సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా నీట్ ఎగ్జామినేషన్లో మెడికల్ సీటు ఫ్రీగా లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఐఐటి కూడా
ఎంపిక కాగలుగుతారు, ఏమీ సందేహం లేదు. వ్యాపారపరమైన విషయాల్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా మీ దాకా వచ్చేటప్పటికీ అన్ని లాభాలే ఉంటాయి. ఏ రకమైనటువంటి ప్రభుత్వ నిబంధనలు కానీ ఇతరత్ర విషయాలు కానీ మిమ్మల్ని ఏమి బాధించవు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గాన్ని కనుగొనడంలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనిపించే విధంగా మీ చర్యలు, మీ ప్రవర్తన, మీ యొక్క వ్యూహం ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడాను మిమ్మల్ని అనుసరించి ఏదైనా చేసుకోవాలి తప్ప వాళ్ళకే వాళ్ళకి సొంతంగా ఎలాంటి స్థాయి కానీ స్థానం కానీ ఒక చరిత్ర కానీ ఉండదు. అందరూ కూడాను ఏ పని చేసినా మిమ్మల్ని అనుసరించి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ మిమ్మల్ని దాటిపోతాం, మేము అది చేస్తామని ప్రకల్పాలు పలికిన వాళ్ళు మీరు చేసిన దాంట్లో 1% కూడా చేయలేక ఆఫీసులు తత్కెళ్ళ పడతారు. పై అధికారులు అక్షింతలు పట్టడం తప్ప వాళ్ళకి ఉపయోగం లేదు. ప్రతి విషయంలోనూ మీ శక్తి సామర్థ్యాలతో పాటు తెలివితేటలను కూడా ఆ విధంగా మీరు ఉపయోగించుకోగలుగుతారు. అహంకారంతో ప్రవర్తించకూడక మంచిగా ఉండి అన్ని విషయాలు తెలుసుకొని ఏమీ తెలియనట్టుగా పైకి ఉండి ఎక్కడ ఏ రకమైనటువంటి ఎత్తుగడ వేయాల్సి వస్తుందో అక్కడ ఆ రకమైన ఎత్తుగడ వేసి విజయవంతమైనటువంటి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. వివాహాలు శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కుదరపడతాయి. వివాహం కానటువంటి మగపిల్లల విషయంలో కానివ్వండి, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కానివ్వండి, సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు, మీ కృషి ఫలిస్తుంది. అంతేకాకుండా గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశీయాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి విదేశీయాల సంబంధమైన ఫలితాలు ప్రయత్నాలు సానుకూల పడే విధంగా గ్రహగతులు సూచిస్తున్నాయి. విదేశాల్లో ఉండి సరైన ఉద్యోగం ఉంటుందా లేదా, ఈ ఉద్యోగం ఈ వారం ఉంది, పోయిన వారం లేదు, వచ్చే వారం ఉంటుందో ఉండదో అనే దిగులు లేకుండా ఒక మంచి ఉద్యోగం ఈ వారం మీకు ఖరారవుతుంది. అందులో ఏవి కూడాను సందేహం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సానుకూలమైనటువంటి శనిగ్రహ ప్రభావాన్ని మీకు మరింత సానుకూలంగా మంచుకోవడానికి అఘోర పాశుపత హోమం చేయించండి. దీనివల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయని శాస్త్రాలు గ్రంథాలు చెప్తున్నాయి. అదే కోణంలో ఈ ఎపిసోడ్ చివరిలో చాలా ఆసక్తికరమైనటువంటి గ్రహగతులు ఫలితాలనే అంశం మీద ముఖ్యమైన అంశాలు 3 ప్రస్తావిస్తాను, వాటిని కూడా మీరు వినండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ఉదయం పూట సాయంత్రం పూట స్నానం చేసేటప్పుడు ఐశ్వర్య నాగిరి అనేటువంటి పొడి 2 చెంచాలు వేసి బొక్కెల్లో స్నానం చేయటం వల్ల దారిద్ర్యపరమైనటువంటి విషయాలు మొత్తం పోయి లక్ష్మీ వైభవం అనేది సంప్రాప్తిస్తుందని ప్రబోధకారులు చెప్తున్నారు. కనుక ఇది పాటించదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మీనరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది ఈ వారం. మానసిక సంతోషం కలుగుతుంది. ఒక క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో కొన్ని కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి అనేక రకాల పనులని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి మంచి ప్రఖ్యాతిని సాధించుకోగలుగుతారు. అదేవిధంగా ఆర్థికంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించి కొద్దిగా పొదుపు చేస్తామని చెప్పని అనుకున్నటువంటి సమయంలో ఈ దిక్కుమాలినటువంటి కొన్ని కొత్త నిబంధనల వల్ల ఉన్నటువంటి రూపాయి పోయి ఇంకో రూపాయి కూడా అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చేస్తుంది. వ్యాపార సాగర పరిస్థితి, మన దగ్గర సరుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టరు, ఎందుకంటే జిఎస్టీ దాని బిల్లు కావాలి, వాళ్ళకి ఆ నంబర్ ఉండదు, వాళ్ళకి మీరు ఇవ్వలేరు, ఇస్తే ఆ జిఎస్టీ కూడా మీరే కట్టుకోవాలి. ఇటు సరుకు అమ్ముడు పోక అమ్ముడు పోయేసరికి డబ్బులు రాక
వచ్చే డబ్బులకి జిఎస్టీ కట్టి వర్కర్లకు జీతాలు ఇచ్చి చేతులు కడుక్కొని రూపాయి కూడా లేకుండా ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఇది మీ ఒక్కడే సంబంధించిన సమస్య కాదు, అందరికీ ఉన్న సమస్య. అంటే అసలు ఏ వస్తువు మీద ఏ రకమైన ట్యాక్స్ ఉందో తెలియనటువంటి పరిస్థితి కొనే వాళ్ళలోనూ ఉంది, అమ్మే వాళ్ళలోనూ ఉంది. వీళ్ళిద్దరికైనా అంటే కాదు, చార్ట్ అకౌంటెంట్స్ కూడా ఉంది, వాళ్ళకే తెలియదు దేని మీద ఉందో దేని మీద లేదు. కాసేపు ఉందంటారు, కాసేపు లేదంటారు, కాసేపు తగ్గించామంటారు, కాసేపు పైకి పోయిందంటారు. ఈ రకంగా మానసికమైనటువంటి చిత్రవద అనుభవించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది వ్యాపారస్తులందరికీ కూడా. ఒక మీకరే కాదు, వ్యాపారస్తులందరూ కూడాను ఇదే రకమైన పరిస్థితిని చవి చూడవలసిన స్థితి గణకత్రులు ఇచ్చా చెప్పదగింది. అయితే ఈ నేపథ్యంలో వ్యక్తిగతమైనటువంటి సామర్థ్యం ద్వారా, వ్యక్తిగతమైనటువంటి సౌలభ్యం ద్వారా మీ సంపాదన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ఏదో విధంగా మరచుకోగలుగుతారు, ఇబ్బంది లేని వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారు. సమస్యలన్నీ అందరి మీద తీరినప్పుడు మనవి తీరుతాయి. ఏ చేదాని మొగుడొస్తే రామొగుడు వస్తాడనే సామెతలో నడుచుకోవడం అనేది జరుగుతుంది. ఇదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కళా సాహిత్య రంగాల సంబంధమైన విషయాలు, క్రీడలకు సంబంధించిన విషయాలు మంచిగా లాభిస్తాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ముఖ్యమైనటువంటి సమయంలో స్త్రీల వల్ల సహాయ సహకారాలు పొందగలుగుతారు, మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఈ దారి కాకపోతే ఇంకో దారిలో అయినా మనం రూపాయి తెచ్చుకోగలం అని చెప్పి అనుకుంటారు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరిది దెబ్బతిన్నా మీ వరకు మీకు బాగుండటం మీ మానసికమైనటువంటి సంతోషానికి, ఆర్థికంగా ఇబ్బందులు లేకపోవడానికి వారాంతంలో కారణమవుతుంది. మీ రియల్ ఎస్టేట్ కడుతున్న ప్రదేశం మరింత విలువైంది కావటం వల్ల అంతకుముందు కట్టిన వాళ్ళు ఇన్స్టాల్మెంట్ కట్టడమే కాకుండా కొత్త వాళ్ళు కూడా ముందుకు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది, అదే జరుగుతుంది. వివాహాలు శుభకార్యాల విషయంలో, పునర్వాస మొదల వ్యవహారాల విషయంలో ఎవరు నిన్నారి వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళు సానుకూల ఫలితాలు సాధిస్తారు, మీరు వాటిని ఆశీర్వదిస్తారు, దగ్గరుండి ఘనంగా శుభకార్యాలు జరిపిస్తారని వాళ్ళకి వాగ్దానం చేస్తారు. కార్యాలయంలో కానివ్వండి, బయట కానివ్వండి, అనవసరమైన వ్యక్తులతోటి డిస్కషన్స్ లేకుండా మీకు ఉపయుక్తమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు ప్రస్తావన చేస్తారు. ఎదుటివాడి విషయం పట్టించుకోడు అనేటువంటి పేరు కూడా ఉంటుంది. అదే కోణంలో మనం నడుచుకుందాం, ఇతరులతోటి అందరితో మంచిగా ఉన్నాం, వివాదాస్పద వ్యక్తులతోటి మాత్రం దూరంగా ఉన్నాం, వివాదాస్పద విషయాలకి దూరంగా ఉన్నాం అనే పద్ధతిలో మీరు ఒక నిర్ణయం తీసుకొని నడుచుకుంటారు. దానివల్ల మీకు మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఒక సూచన, ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఐశ్వర్య నాగిరి అనేటువంటి పొడితోటి ఉదయం సాయంత్రం స్నానం చేయటం వల్ల దరిద్రాలు పోయి లక్ష్మీ కటాక్షం సంప్రాప్తిస్తుందని ప్రబోధకుల ఉవాచ. ఆ విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నారు, పాటించండి. ఇక ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ రోజ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.